మెంతి ఆకు ఫ్రై పొడి. మెంతి ఆకు 4 కట్టలు. మెంతి ఆకు ఫ్రైకి కావలసినవి 2 మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు, కొంచెం చింతపండు. మెంతి ఆకు బాగా కడిగి 10 నిమిషాలు చిల్లుల బుట్టలో నీరు లేకుండా వడేసినట్టుగా పెట్టుకోవాలి. అందులో వాటర్ మొత్తం పోయే వరకు కొంచెం ఆరనిచ్చి బాండీలో 2 స్పూన్లు నూనె వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అన్ని వైపులకి తిప్పుతూ సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం దగ్గరికి అయిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యింది, ఇంకా కొంచెం అయితే బాగా పొడిగా వస్తుంది. ఇలా ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే వేయించుకోవాలి. బాగా సరిపోతుంది ఈ ఫ్రై. మెంతి ఆకు రెడీ అయిపోయింది. వేయించిన మెంతి ఆకుని పక్కన పెట్టుకొని అందులోనే ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. దానిలోనే 2 మిరపకాయలు, అందులోనే చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్లో తెల్లగడ్డలు తప్ప మిగతా అన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఆ పొడిలో తెల్లగడ్డలు ఇప్పుడు వేసుకోవాలి. తెల్లగడ్డలతో పాటు వేసిన పొడి ఇలా వస్తుంది. అందులోనే వేయించి ఉంచిన మెంతి కూర కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మెంతి కూరతో కలిపి మొత్తం ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మెంతి కూర ఫ్రైకి తిరగమాత పెట్టుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, 2-3 తెల్లగడ్డ, వెల్లుల్లి, 2 మిరపకాయ, కరివేపాకు వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత మిక్సీ వేసిన మెంతి కూర పొడిని తిరగమాతలో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఏమైనా తడి ఉంటే ఆ తడి మొత్తం తిరగమాతలు వేసినప్పుడు పోతుంది. ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని మరలా ఒకసారి వేసుకోవచ్చు. మెంతి కూర పొడి మొత్తం తిరగమాతలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏదైనా ఉండలుండలుగా ఉన్నప్పుడు కొంచెం గంటితో బాగా కలుపుకోవాలి. రెడీ అయిన మెంతాకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది.